హీరో రాజశేఖర్ కి ఇస్తున్న సైటోసెర్బో ట్రీట్మెంట్ అంటే ఏమిటో తెలుసా? అది ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసా? దేహంలో రక్తం కలుషితమైన సమయంలో రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మందులకు రోగి శరీరం స్పందించినప్పుడు శరీరంలో పూర్తి స్థాయిలో సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైటోసెర్బో అనే పరికరం ద్వారా చికిత్స చేస్తారు. దీనిలో నుంచి రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ శరీరంలోకి పంపుతారు. అంటే రక్తంలో పూర్తి స్థాయిలో ఉన్న సైటోకైన్ కణాలను సైటోసెర్బో పరికరం ద్వారా తీసేసి శుద్ధి చేసిన రక్తాన్ని పంపుతారు. అయితే ఇది కొన్ని రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియ. శరీరంలో ఏర్పడ్డ సైటోకైన్ మహమ్మారి క్రమంగా అన్ని అవయవాలను నిర్వీర్యం చేస్తుంది. దీనికి మందులు పనిచేసే పరిస్థితి లేదు. ఒకవైపు సైటోసెర్బో చికిత్స చేస్తూ మరోవైపు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. రోగి పరిస్థితి విషమంగా ఉన్నప్పుడే ఈ ట్రీట్మెంట్ చేసేందుకు అమెరికా ఎఫ్డీఏ ఇటీవల అనుమతించింది. కరోనా వ్యాధితో హైదరాబాద్ సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ కు సైటోసెర్బో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఆసుపత్రి ప్రకటించింది. అంటే రాజశేఖర్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థే వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. కాపాడాల్సిన రోగ నిరోధక కణాలు శత్రు కణాలుగా మారి మనిషిని నిర్వీర్యం చేస్తాయి. ఒక రకంగా దీన్ని రక్షణ కోసం పెట్టుకున్న సెక్యూరిటీ గార్డులే యజమానిని చంపేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఒక్కో దఫా రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి మనమీదనే దాడి చేసి చంపేస్తుంది. దీన్ని సైటోకైన్ తుఫాను అంటారు. కరోనా కారణంగా చనిపోయిన వారిలో చాలామంది ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నారు. వారిని కాపాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ అతిగా పనిచేసి శరీరంలో సైటోకైన్ తుఫాను సృష్టించి వారి ప్రాణాలు తీసింది. ప్రాణం నిలిపేది అదే, ప్రాణం తీసేది అదే. మన శరీరంలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశిస్తే రోగ నిరోధక శక్తి వాటిపై యుద్ధం చేసి అంతం చేస్తుంది. శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా వైరస్ లాంటి శత్రువులతో పోరాడి రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఒక్కో దఫా అవసరానికి మించి చురుకుగా మారి అది వ్యాధులపై పోరాడే బదులు మన శరీరానికే నష్టం కలిగిస్తుంది. దీన్నే సైటోకైన్ తుఫాను అంటారు. ఈ రోగ నిరోధక వ్యవస్థ కణాలు అతిగా పనిచేసి ఊపిరితిత్తుల దగ్గర పేరుకుపోతాయి. వాటిని కాపాడాల్సిన కణాలే వాటిపై దాడి చేస్తాయి. ఆ ప్రక్రియలో రక్తనాళాలు పగిలిపోతాయి. దీంతో శరీరంలో రక్తపోటు పడిపోయి గుండె, కిడ్నీలు, లంగ్స్, లివర్ వంటి సున్నితమైన అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో రోగులు కోమాలోకి వెళ్ళిపోతారు. శరీరంలో సైటోకైన్ తుఫాను ఎప్పుడు వచ్చినా రక్తంలో ఎర్ర తెల్ల రక్త కణాలు అంతరించడం మొదలవుతాయి. ఇది ప్రమాదకరంగా తయారవుతుంది. ఇప్పుడు అదృష్టం ఏంటంటే రాజశేఖర్ సైటోకైన్తో పోరాడుతున్నా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడం విశేషం. శుభ పరిణామం కూడా. దీనికి తోడు ఆయనకు ప్లాస్మా థెరపీ కూడా చేస్తున్నట్టు ప్రకటించారు.